అక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు ఐపీసీ సెక్షన్ గురించి హీరో గారు ఏదో చెప్తున్నట్టుంది. సో దాని గురించి బై సి కళ్యాణ్ గారు, బిగ్ సిడీ లాంచ్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిగ్ సిడీ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ. హీరో హీరోయిన్ కూడా జాయిన్ అవ్వాలండి ప్లీజ్. ఇప్పుడు సిడీ చూపించాల్సిన కోరుతున్నాను వీడియోగ్రాఫర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మేము సారీ చెప్పుకోవాలి పాత్రికేయ మిత్రులను వెయిట్ చేయించినందుకు. అనుకోకుండా నేను శంకర్ ఇద్దరమే చాలా దూరంగా 1 అవర్ జర్నీ చేసిన దూరంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలుంటే దానికి అటెండ్ అయి రావటం జరిగింది. ఎప్పుడు మేము ఎప్పుడు వెయిటింగ్లో పెట్టాం సారీ. ఆలూరి క్రియేషన్స్ అనే ఇక్కడ బ్యానర్ మీద చూడగానే మాకు పర్టికులర్గా నాకు బాగా మిత్రుడైనటువంటి మా డైరెక్టర్ ఆలూరి రవి నాకు ఫస్ట్ గుర్తొచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ సీను మా కంపెనీలో పనిచేశాడు 20 ఇయర్స్ బ్యాక్. వెరీ సిన్సియర్ కమిట్మెంట్ ఉండేటటువంటి మనిషి తను. అతనికి చాలా లేట్ అయింది. నేను అదే అడిగాను ఇప్పుడు సీనుని, ఏం సీను నీ ఇంట్లో కష్టాలన్నీ సినిమాలో పెట్టినట్టున్నావు మొత్తం, మీ ఆవిడ రాత్రి ఇంటికి పోయిన తర్వాత మొన్న నేను తీర్చేస్తుందని ఇప్పుడే చెప్పా అతనికి. బట్ వెరీ గుడ్ క్యాప్షన్, సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్. అంటే డెఫినెట్గా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళు పెట్టే సుఖం కంటే వాళ్ళు పెట్టే చిన్న టార్చర్ చాలా పెద్ద టార్చర్గా కనిపిస్తుంటుంది మనకి. ఓ చీర కొనిపెట్టమన్నారు అనుకో, మంచి చిరాకులో ఉండేటప్పుడు 100 చీరలు కొనిపెట్టమని అడిగినట్టు అని వినిపిస్తుంది మనకి. ఈజ్ హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే మనకి వాళ్ళు చులకన, మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు కాబట్టి. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఈజ్ డిఫరెంట్, ఇప్పుడుండే జనరేషన్ వేరుగా ఉందనుకోండి. ఆ కాన్సెప్ట్లోనే శ్రీనివాస్ చేశాడని అనుకుంటున్నాను. సీను నేను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, ఎందుకంటే ప్రతి చిన్న సినిమాకి నేను అవైలబిలిటీలో ఉంటే తప్పకుండా వెళ్తా. అది మా గురువుగారు నేర్పిన ఇది. ఎందుకంటే పెద్దోడి ఫంక్షన్ మనం వెళ్ళపోయినా పర్వాలేదు, వాడు ఎవరి కొరకో వెయిట్ చేస్తుంటాడు. ఒక చిన్న నిర్మాత చిన్న టెక్నీషియన్ సినిమా అయితే అతనికి మనం కావాలి. ఆ సిస్టమే నేను ఫాలో అవుతాను. కానీ చాలా సినిమాలకి ఈ మధ్యకాలంలో నేను అటెండ్ అయినా ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీనివాసరావు గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా మిమ్మల్ని కూడా చెప్తున్నా, డిఓపీ అయితే ఆల్ టెక్నీషియన్స్, విజువలైజేషన్, సినిమాని ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో చిన్న కెమెరాలతో అలా తీసేసినట్లేదు. సినిమా చాలా బాగుంది. పర్టికులర్గా విజయ్ డైరెక్టర్ విజయ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసావు. ఏదో చిన్న సినిమాకి చేసాం అనే ఫీలింగ్ లేకుండా ఈ సాంగ్స్లో క్వాలిటీ ఉంది. డెఫినెట్గా నీకు మంచి అవకాశం, భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. వీటన్నిటికంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తను వెరీ సిన్సియర్గా కథను నమ్ముకొని మా శ్రీనుకి డైరెక్షన్ ఇవ్వటం. శ్రీను తనకి జీతం ఇవ్వకపోయినా పని ముఖ్యం, పని మనిషి ఆనడం జనాలకి, కానీ పనిలో రాక్షసుడు అతను. సీను డెఫినెట్గా నీకు మంచి బ్రేక్ వస్తుంది. హీరో బాగా డ్యాన్స్ గ్రేస్లో చేసావు, బాగా చేసావు. మా హీరోయిన్
Neha, all the best, ma. Very glamour character. Ika total ga ee cinema pan chesina prati technician lu Srinu ki cinema hit kavali Aluri Creations ki idi hit cheyalani cheppi chesinatte undu tappite ekkada compromise ainattu kanipinchala మా రమణ ఆర్ డైరెక్టర్ చాలామంది పిండి కొద్ది రొట్టె అంటారు కానీ ఇతను అలా కాదు పిండి తక్కువైనా రొట్టె బాగా కనిపించే విధంగా బాగా గట్టిగా ప్రయత్నిస్తాడు వెరీ గుడ్ టెక్నీషియను ముందు సమస్త బాగుండాలని ఫీల్ అయ్యేటటువంటి మనిషి అందరూ మంచి మనసులతో కష్టపడి బాగా పనిచేశారు డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయి హీరో హీరోయిన్లకు కానీ అందరూ టెక్నీషియన్లకు మంచి పేరు రావాలి వీటన్నిటికంటే మించి ప్రొడ్యూసర్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి ఈ సంస్థ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటున్నానంటే ఇందాక సీన్ అన్నాడు చెన్నై పోయి సెన్సార్ ఛాంబర్ చూసి వచ్చేయడేమో ఎందుకో నేను 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా అంటే ఇట్ ఈస్ ద హిస్టరీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టేట్కి దాన్ని ఇది చేయాలి ఒక ప్రెసిడెంట్ ఒకసారి చేస్తే మళ్ళీ ఆ లాంగ్వేజ్ రావడానికి మళ్ళీ నమః నేను తెర మీద మా హీరోని ఈరోజు హీరోస్ వచ్చేసి మా మౌనశ్రీ మల్లిక్ గారు అండ్ విజయ్ కురాకుల గారు మంచి లిరిక్స్ అందించారు అలాగే విజయ్ గారు మంచి సంగీతాన్ని అందించారు అండ్ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న హీరోస్ ఇద్దరు మా డిఓపి శ్యామ్ గారు అండ్ మా డైరెక్టర్ రెట్టడి శ్రీనివాసరావు గారు మా అందరినీ ముందుకు నడిపించిన హీరో ఆలూరి సాంబశివరావు గారు అయితే ఇందాక శ్రీ కళ్యాణ్ గారు రెట్టడి శ్రీనివాసరావు గారి గురించి ఒక మాట అన్నారు ఆయన ఇంట్లో బాధ పడే బాధల్ని సినిమాగా చిత్రీకరించేసి లేదండి నాకు శ్రీనివాసరావు గారు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పరిచయం ఇంటికి వెళ్తూ ఉన్నాను ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్కి ఒక ఉమెన్ ఉందంటారు అది ఆయనకుందండి అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈయన గెట్ ఆన్ అవుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో మంచి మనసున్న వ్యక్తిగా నాకు గోపి అని ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆయన డైరెక్టర్గా ప్రయత్నాల్లో ఉన్నారు ఒకసారి ఆయన కలిసినప్పుడు శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో మూవీ చేస్తున్నానంటే శ్రీనివాసరావు గారు చాలా మంచి వ్యక్తి నేను డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తూ ప్రొడ్యూసర్ కోసం వెతికే నేపథ్యంలో శ్రీనివాసరావు గారు నాకు పరిచయం అయ్యారు ఆయన మంచితనం చూసి నాకు కాకుండా ఆయన కోసం నేను తిరుగుతూ ఉన్నాను ప్రొడ్యూసర్ కోసం అని చెప్పేసి అన్నారండి నేను అసలు ఆశ్చర్యపోయా అది నిజం కాదేమో ఆయన ఏదో చెప్పుకుంటున్నారేమో గొప్పకి అని అనుకున్నా తర్వాత శ్రీనివాసరావు గారు కలిసినప్పుడు ఆ మాట అన్నా సార్ ఇలాగ అన్నారు సార్ అంటే నిజమేనండి ఆయన ప్రయత్నాలు మానుకొని నా కోసం తిరిగారు ఆయన అని చెప్పేసి శ్రీనివాసరావు గారు అన్నారు అసలు ఎంత మంచి వ్యక్తి ఎక్కడ దొరుకుతారు కొంతమంది యూనిట్లో దేవుడండి ఆయన అని చెప్పేసి అన్నారు ఇటువంటి వ్యక్తిని నేను అసలు చూడలేదు ఆయన దేవుడు అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అటువంటి వ్యక్తి మొత్తం టీంని అలాంటి పర్సన్స్ని ఎంచుకోవడం జరిగింది అండ్ ముఖ్యంగా శ్రీనివాసరావు గారు నాకు చెప్పినప్పుడు సార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్స్ చేసిన నా ఫ్రెండ్స్ మౌనశ్రీ గారు అండ్ విజయ్ కురాకుల గారు సార్ అని చెప్పి వాళ్ళని పరిచయం చేశాను వాళ్ళతో ట్రావెల్ అయ్యాము అండ్ నేను రికమెండ్ చేసినందుకు 100% న్యాయం చేశారు ఇద్దరు కూడాను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ సేమ్ యూనిట్తో మళ్ళీ ఇంకో సినిమా చేయాలనే మేము యూనిట్ మెంబర్స్ కూడా ఒకసారి అనుకున్నాం ఇంత మంచి అండ్ రాజ్ కృష్ణ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక మంచి పాటను మాకు చూపించారు మీరు కూడా రావాలి సార్ స్టేజ్ మీదకి రండి సార్ మా కొరియోగ్రాఫర్స్లో వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ అశోక్ గారు స్క్రిప్ట్ అసోసియేట్ ఇలాగే ఎవరైనా టీమ్ రైటర్ అంకాలపు శ్రీనివాస్ గారు అంకాలపు శ్రీనివాస్ గారు రాజ్ కృష్ణ మాస్టర్ గురించి కూడా ఓ మాట చెప్పాలి మా మూవీకి ఇంకో ఘోరా మాస్టర్ మళ్ళీ కపిల్ మాస్టర్ ఇంకో ప్రొడక్షన్లో ఈరోజు కలిశారు సరే ఇలా రాజ్ కృష్ణ మాస్టర్ మాకు చేశారు అంటే అవునా తనకు అసిస్టెంట్గా చేశారని చెప్పి కపిల్ మాస్టర్ అన్నారు చాలా మంచి వ్యక్తి చాలా సిన్సియర్ పర్సన్ అని చెప్పేసి అన్నారు ఘోరా మాస్టర్ కూడా చాలా డెడికేటెడ్ పర్సన్ అని చెప్పేసి అన్నారు ఆ డెడికేషన్ ఏంటనేది ఇందాక మీరు చూసిన పాటలు ఎంఐఎమ్ సాంగ్లో చూడొచ్చు అంత డెడికేటెడ్ పర్సన్ కాబట్టి ఆయన మా చేత అంత బాగా చేయించగలిగారు అదండి అండ్ సినిమా వచ్చేసి ఐపీసీ సెక్షన్
భార్యా బంధు, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడా లేకపోతే ఇల్లాలి పీనల్ కోడా, అది మీకే వదిలేస్తున్నాను. సినిమా చూశాకే మీరు వచ్చి చెప్పాలి. థ్యాంక్స్ అండి. అండ్ నేహా దేశపాండే గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. పాపం ఇంకో సినిమాలో చేస్తూ ఉన్నారు, ఆ డేట్స్ కూడా మ్యాక్సిమం మనకి అని కాదు వాళ్ళని కన్విన్స్ చేసి ప్లీజ్ ఇలాగ ఉంది అని చెప్పేసి మేము అడగని డేట్స్ కూడా శ్రీనివాసరావు గారు చెప్పని డేట్స్ కూడా ముందుగానే చెప్పని డేట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్స్. నమస్కారం అండ్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్, మీరందరు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మూవీ గురించి చెప్పాలంటే బేసికలీ బిహైండ్ ద మూవీ మా సార్ శ్రీనివాస్ సార్, ఇంకా సుధాకర్ సార్ కూడా, వీళ్ళిద్దరంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా చూడడానికి కూడా సేమ్ ఉంటారు పర్సనాలిటీలో కూడా. అండ్ ద బిహేవియర్ ఇద్దరిది చాలా సాఫ్ట్. ఇంకా నేను ఒకటి నేర్చుకున్న శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి, అది ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. సార్కి నేను ఇంకా శరత్ మేము ఎప్పుడు కూడా ట్రై చేస్తుండే సార్కి కోపం ఇవ్వడానికి, ఏదైనా ఇలాంటి నాటీ థింగ్స్ చేస్తుండే, కానీ సార్కి ఎక్కడ కోపం రాలేదు. అండ్ వీ బేసికలీ వీ ఫెయిల్ డూయింగ్ దాట్. అండ్ ఐ హ్యావ్ లెర్న్ రియలీ అ లాట్ దట్ హౌ టు కంట్రోల్ ద ఇమోషన్స్ అండ్ హౌ టు కంట్రోల్ యువర్ యాంగర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా పెద్ద లెసన్ ఇచ్చారు. అండ్ చెప్పడానికి మా ప్రొడ్యూసర్ సార్ గురించి, హీస్ సచ్ అ స్వీట్ హార్ట్. అంటే నాకు ఒక కూతురు లాగా, ఒక డాటర్ లాగా మొత్తం మూవీలో చూసుకున్నారు. అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ అగైన్ విత్ హిమ్, అది నేను చెప్పిన. అండ్ వచ్చినాక మా కోస్టార్ గురించి, బేసికలీ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలంటే, మేము స్టార్టింగ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే అండ్ హీ వాజ్ వెరీ ఫనీ డూయింగ్ ఇట్, అది నేను ఆల్రెడీ చెప్పిన అతనికి, కానీ నేను పక్కన వెళ్ళి నవ్వుకున్నాను. కానీ సెట్ పైన వచ్చినాక నాకే కాంప్లెక్స్ వచ్చేసింది, అది హీ వాజ్ లైక్ సో అమేజింగ్ ఆన్ ద సెట్. ఇంకా మీరు చూడొచ్చు అతను డాన్స్ ఎంత బాగా చేశారు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే, ఇది బేసికలీ ఒక నార్మల్ అంటే జరిగే థింగ్స్ ఒక భార్య బంధువు మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అది ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ బి గోయింగ్ త్రూ, కానీ మీరు చూస్తే మీరు నవ్వుకుంటారు. అంటే సిచ్యువేషన్స్ పైన ఎలా జరుగుతాయి, ఏమవుతుంది, ఎలాంటి క్యూట్ థింగ్స్ ఉంటాయి, ఎలాంటి టార్చర్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చూడొచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద 30+ ఆడియన్స్ ఆర్ సంథింగ్, ఇది కొత్త జనరేషన్ కోసం కూడా చూడొచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది యంగ్ జనరేషన్కి నచ్చుతాయి. అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్, మేము చాలా త్వరగా ఇది రిలీజ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం టీమ్కి, బికాస్ ఆఫ్ ద టీమ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే. అండ్ ద మెయిన్ పర్సన్ హూ ఐ రియలీ వాంట్ టు సే ఇస్ శ్యామ్ సార్, హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ హీ ఈజ్ అ పర్సన్ హూ ప్లేస్ విత్ ద లైట్స్. అండ్ జనరలీ అందరూ అంటే కెమెరా గురించి, పిక్చరైజేషన్ గురించి చేస్తారు, బట్ హిస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హీ ప్లే విత్ ద లైట్స్, అండ్ బికాస్ ఆఫ్ ద లైట్స్ వీఆర్ లుకింగ్ రియలీ అమేజింగ్ ఇన్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ జస్ట్ కీప్ సెండింగ్ మెసేజెస్, మీకు ఎలా నచ్చినాయి వీడియోస్, ఇంకా అన్ని సాంగ్స్ మాకు చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, స్నేహ పెద్దలు కళ్యాణి గారికి, మరో పెద్దలు శంకర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. ముందుగా ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈ సినిమాలో పాటలు రిలీజ్ అయినాయి. నేను ఇంతకు ముందే నేను 2-3 పాటలు చూశాను, విన్నాను. మౌనశ్రీ మల్లిక్ గారు చాలా అద్భుతంగా పాటలు రాశారు, తర్వాత అన్ని పాటలు ఆయనే రాశారు నాకు తెలిసి, అంతే కదండి. విజయ్ కురాకర్ల గారు ఎంత బాగా చేశారో చూశారు, ముందుగా వారిద్దరికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమాకి నాకు సంబంధం ఏంటంటే, ఒక 2-3 రకాలుగా ఉందండి. ముందుగా రట్టడి శ్రీనివాస్ గారు, ఇందాక మన శంకర్ గారు చెప్పినట్టుగా పర్ఫెక్ట్, ఆయన చెప్పిన క్యారెక్టర్ అంతా ఆయనది పర్ఫెక్ట్గా ఆవిష్కరించేశారు మొత్తం. ఆయన ఎంత సాఫ్ట్ అంటే, సాఫ్ట్ అంటే కుదరదండి, సాఫ్ట్ ఉన్నారా అనాలి, సాఫ్ట్ అంత సాఫ్ట్. కానీ ఆయన నాకు 2-3 కథలు చెప్పారు గతంలో, ఆయన ఎంత సాఫ్టో అంత బరువైనటువంటి ఒక కథాంశాన్ని ఆయన తీసుకుంటారు. నేను అనుకోవటం ఈ కథ నాకు తెలియదు, కానీ ఇందులో కూడా
చాలా బరువైన విషయం పెట్టుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత పాటలు చూసినప్పుడు నేను నిజంగా ముందు షాక్ అయ్యానండి, ఎందుకంటే నాకు హీరో శరత్ చంద్ర గారు తెలుసు, ఆయన కూడా ఈయనలాగే సాఫ్టే, ఆయన సాఫ్ట్ ఈయన సాఫ్ట్ ఉన్నారా, కానీ సాంగ్స్ చూడండి ఇరగదీసేశారు. తర్వాత అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారని నేను అనుకోలేదు, అసలు చాలా మొదటి సినిమాకి అంత బాగా యాక్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. తర్వాత హీరోయిన్ నేహా గారు చాలా అందంగా ఉన్నారు సినిమాలో, బాగా నటించి ఉంటారు అనుకుంటున్నాను. ముందుగా ఎప్పటి నుంచో నాకు రెట్టడి శ్రీనివాస గారు, నాకు కూడా ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన మిత్రుడు. ఆయన చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా, ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమా గురించి కథల గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన సీనియారిటీ అంతా కూడా ఈ సినిమాలో ఆడియన్స్ కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత సాంబశివరావు గారు, ఆలూరు సాంబశివరావు గారు, ఆయన ఇది ఒక్క సినిమానే కాదండి, చాలా చాలా సినిమాలు తీయాలి అని ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీని తర్వాత ఆలూరు సాంబశివరావు గారు తీసినటువంటి అది కూడా సినిమా అయిపోయింది, ఆ సినిమాలో నేను నటించడం జరిగింది. ఎప్పుడూ కూడా అంటే సినిమాల్లో మాట్లాడిన రెమ్యునరేషన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అయిపోయిన రోజుల్లో, అసలు అడగకుండానే ఆయన అందరికీ డబ్బులు ఇస్తారండి అల్లూరి సాంబశివరావు గారు, దీనికోసం అందరు చప్పట్లు కొట్టారు టెక్నీషియన్స్ కానీ అందరూ. పైగా మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన, ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి బాగా డబ్బులు వచ్చి ఇంకా చాలా చాలా సినిమాలు ఆలూరు క్రియేషన్స్ మీద మంచి మంచి సినిమాలు ఆయన నిర్మించాలని కోరుకుంటూ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మా రమణ గారు, ఆయన నిజంగానే పిండి కొద్దీ రొట్టె కాదండి, పిండి ఎంత ఉంటుందో అంతే రొట్టె వస్తుంది. ఆయన ఇంకా ఎక్కడెక్కడో పిండి సంపాదించి తీసుకొచ్చి కూడా పెద్ద రొట్టె వేస్తాడు. ఎవరెవరినో పిండి కూడా, కానీ నిజంగా అండి నా సినిమాలన్నిటికీ ఆయనే ఆర్ట్ డైరెక్టర్, నేను డైరెక్ట్ చేసిన సినిమాలకి. మా గురువుగారు కోడి రామకృష్ణ గారి దగ్గర ఎన్నో సినిమాలు మేమిద్దరం కలిసి పనిచేసాం. టెక్నీషియన్స్లో నిర్మాత ఒక మంచి పరిపూర్ణంగా కోరుకునే వ్యక్తి ఇంతకంటే నేను ఎవరిని చూడలేదు సార్, నేను ఇది వాస్తవంగా చెప్తున్నాను, ఎందుకంటే కళ్యాణ్ గారు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. అటువంటి మంచి మనుషులు ఆలూరి క్రియేషన్స్, ఆలూరి సాంబశివరావు గారు నిర్మించిన ఐపిసి సెక్షన్ భార్య బంధు ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి అన్నయ్య కళ్యాణ్ గారికి, అలాగే మిత్రుడు దర్శక నటుడు దేవిప్రసాద్ గారికి అట్లాగే దర్శక నటుడు అట్లాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా ఈ సినిమాని ఈ టీంని ఆశీర్వదించాల్సి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నిజంగా కూడా ప్రత్యేకమైన రోజు, సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు. కృష్ణగారి పుట్టినరోజు రోజు ఈ ఆడియో ఫంక్షన్ విడుదలవ్వటం, నేను కూడా కళ్యాణ్ గారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం కొంత ఆలస్యం జరిగింది, బట్ ఆలస్యమైనా కూడా ఆలస్యం అమృతంలాగా ఒక అద్భుతమైన ఫంక్షన్ మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది. నేను సాంగ్స్ అవి బాగున్నాయి అన్నారు విజయ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, అట్లాగే హీరో హీరోయిన్ కూడా బాగా చేశారన్నారు. నేను చూడలేదు కానీ బట్ నేను చూస్తాను, ఎందుకంటే రెట్టడి సీను నేను దాదాపు 25 ఇయర్స్గా ఫ్రెండ్స్, మీ ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్నాము. అయితే విచిత్రం ఏంటంటే బంధు అంటే భార్య బంధు అంటే ఏంటి, అంటే బంధు అంటే రిలేషన్, భార్యకి రిలేషన్, భార్యకి అంతేనా బంధువుక, బంధువు అంటే భార్యకి బంధువు లాంటి, భార్యకి బంధువు లాంటి, భార్య బంధువు. ఇక్కడ చాలామందికి సీను నేచర్ తెలియదు, తెలిసి ఉండే అవకాశం లేదు.
ఎందుకంటే నేను పక్కన పడుకునేవాడిని కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరి నిద్ర వాడే పోవాలిగా, న్యాయంగా అయితే ఎవరి నిద్ర వాళ్ళే పోతారు. ఒకరన్నా ఇంకోరు తినొచ్చేమో కానీ బట్ నిద్ర మాత్రం ఎవరిది వాళ్ళే పోవాలి. కానీ ఎవరి నిరసన కూడా వాళ్ళే ప్రకటించాలనే విషయాన్ని సీను చూసినంత తెలుసుకున్నాను నేను. సీను నిద్ర తన నిద్ర తనే పోయేవాడు, తన నిరసన కూడా తనే దాచుకునేవాడు. అంటే తనలో ఎక్కువ తను ఉంటాడు. ఎట్లాగంటే ఒక సినిమా పేమెంట్ ఇవ్వరు, శాలరీ రాదు, వారం అవుద్ది, రూమ్ రెంట్ ఇవ్వడు, ఏంటి సీను పరిస్థితి అంటే తనలో తను మాట్లాడుకుంటాడు, ఏంటన్నయ్య అప్పుడు వేశారు డబ్బులు, ఎట్లాగన్నయ్య మరి మానేవా ఎందుకు వెళ్తావు అంటే, లేదన్నయ్య మనం లేకపోతే ఆ సినిమా అయిపోద్ది అన్నయ్య, సినిమా అయిపోద్ది అంటాడు, మాలయ్యాడు వాళ్ళతో డబ్బులు. అంటే తన నిరసనని కూడా తనలో దాచుకొని పక్కవాడికి కూడా తెలియకుండా ముందుకు నడిచి ఈ స్థాయికి వచ్చిన సీను ఐపీసీ సెక్షన్ భార్య బంధు అట. అసలు అంటే అసలు తన బాధని ఇంకొకరితో పంచుకోవటం ఇష్టం లేని సీను వాటి ప్రపంచంలో బాధలన్నీ కూడా ప్రపంచాన్ని చాటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గ్యారంటీగా ఇంట్లో కన్విన్స్ చేసుకుని ఉంటాడు, లేకపోతే తనలో తను ఉంటాడు కదా పోలే అని ఇంట్లో వదిలేసుకుని ఉంటారు. ఏదో రెండోట్లు ఏదో ఒకటి జరిగి ఉండాలి. అట్లే సీనుకి చాలామంది క్లాస్మేట్స్ ఉన్నారు. దాంట్లో సుబ్బన్న ఒకడు ఉన్నాడా? సుబ్బన్న ఇక్కడ వెళ్ళిపోయిందా? ఉన్నాడా సుబ్బన్న? నా లోపలితో నువ్వు వీటికి వెళ్ళిపోయావా? వెళ్ళిపోయింది అనుకుంటా. సుబ్బన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు వేదిక నలకరించుకోకుండా మాకు చాలా కావాల్సింది. సుబ్బన్న నాకు ఫోన్ చేసి నేను సీను క్లాస్మేట్స్ ఉన్నారు వారిని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిఎస్ఓ ఉంటాడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సార్ మాట్లాడుతూ, సార్ సీను మీరు ఫ్రెండ్స్ అట కదా? అవునన్నాను. నీకేం సంబంధం అంటే నేను అతని క్లాస్మేట్ సార్, నీ హైట్కి అతని పర్సనాలిటీకి అతను సంబంధం ఉంది అలాగే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సీనుకి ఏదో ఒక రకమైన సంబంధాలు ఉన్నాయి. సో సీను వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అంటే ఒకరికి హాని చేయని చేయకూడని చేయకూడదు అనుకొని తనలో తాను బతికి తనను తాను రిస్ట్రిక్ట్ చేసుకొని తన జ్ఞానాన్ని కానీ తన సంపదని కానీ లేకపోతే తన కష్టాలని కానీ ఎవరికి చెప్పకుండా తన మంచితనాన్ని మాత్రమే చాటి చెప్పుకున్న సీను ఈరోజు ఒక మంచి సినిమాకు నాంది పలకటం, ఈ మంచి సినిమా ఖచ్చితంగా కూడా ఇటు భార్యల్ని అటు భర్తల్ని ఇద్దరిని కూడా ఆకట్టుకొని నిజంగా కూడా ఈ టైటిల్ ఎందుకు పెట్టాలని ఆసక్తి ముందు లేడీస్లో ఉంటుంది. ఎందుకంటే ఎవడన్నా కొంచెం ఎగతాళిగా చూసినా ఎగతాళిగా మాట్లాడినా లేకపోతే కింద నుంచి పైకి చూసినా కూడా ఆడవాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఇతను ఐపీఎస్ సెక్షన్ పెట్టాడు, గ్యారంటీగా వాళ్ళ కోపం వస్తుంది. ఆ కోపంతో సినిమా చూస్తారు అసలు ఏం చేశాడు అనేది. సో ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ అయితే బిల్డప్ అయింది. అంటే మగవాళ్ళు కూడా సరే వాళ్ళు బాధ పడే బాధలను ఇళ్లలో కాదు సినిమా థియేటర్లో కూడా పంచుకొని చూద్దాం, ఈయన ఏం చెప్పాడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు భార్యాభర్తలు కలిసి చూసి కలిసి ఆనందంగా ఈ థియేటర్లో నుంచి వెళ్ళి ఇది మంచి సినిమా అని అభినందించే విధంగా ఈ సినిమా తీసుంటాడని తీయాలని మీ అందరు ఆశీస్సులు, అలాగే సాంశ్రావు గారి ప్రోత్సాహం ఇవన్నీ కూడా సీన్కి మంచి సపోర్ట్ అయ్యి హెల్ప్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ మాల్వికా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.